सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलम् मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేటి కాలమానం విశేషాలను గమనిద్దాం। స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయణం శరదృతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం ఆదివారం। సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:04 తిథి చవితి మధ్యాహ్నం 3:44 వరకు నక్షత్రం విశాఖ రాత్రి 11:28 వరకు వర్జం రాత్రి 3:32 నుంచి 5:09 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 4:29 నుంచి 5:16 వరకు అమృతకాలం మధ్యాహ్నం 2:22 నుంచి 4:01 వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00। ఈ సమయంలో చేసేటువంటి పనులు విజయశక్తిని పెంచుతాయి, ఆరోగ్యాన్ని పెంచుతాయి, విశేషించి మనకు లాభప్రదంగా పుణ్యప్రదంగా ఉండే సమయంగా దాన్ని గుర్తించి శుభకార్యాలు విశేషించి పుణ్యకార్యాలు దానాలు పూజలు మొదలైనటువంటివన్నీ కూడా చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అందజేస్తుంది। ఈరోజు విశేషం ఉపాంగ లలితావ్రతం, అలాగే ప్రదోషం కూడా ఉంది। ఆ కారణంగా మనం లలితాదేవిని పూజ చేసుకోవడము, అలాగే ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ శివుణ్ణి ఆరాధన చేసుకోవడం, ఆ శివుని యొక్క నామస్మరణ చేయటం మొదలైనవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి। అయితే ఈరోజు విశేషించి అన్నపూర్ణాదేవి యొక్క అలంకారాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం। అన్నపూర్ణాదేవి యొక్క అలంకారాన్ని గుర్తించినందువలన వ్యక్తికి ఆహారానికి లోటు ఉండదు, ఆహారము ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది। కాబట్టి మనం అన్నపూర్ణాదేవిని కనుక భావన చేసినట్లయితే, ధ్యానించినట్లయితే ఏది ఆరోగ్యకరమైన ఆహారమో దాని యందు మాత్రమే మనకు ఆసక్తి పుడుతుంది, ఆహారంలోనే మనం రుచిని స్వీకరించగలుగుతాం, ఆనందించగలుగుతాం, అన్నానికి లోటు ఉండకుండా జీవితం నడిచిపోతుంది, తద్వారా మనం ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని వృద్ధి చేసుకోవడానికి కూడా ఈ అన్నపూర్ణాదేవిని స్తుతించటం చాలా బాగా ఉపకరిస్తుంది। నేటి ఆణిముత్యాలు శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ధ్యానం కూడా అంతే అవసరం। ఒకరు నేర్పగా వచ్చేది మితం, ఒకరి నేర్పుని అర్థం చేసుకోగలిగితే సాధించేది అనంతం। యాదేవీం సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత అమ్మా మాత అన్నపూర్ణేశ్వరి అంటూ ప్రతి ఒక్కరూ కూడాను ఆ కాశీ విశ్వేశ్వర సన్నిధిలో వెలిసినటువంటి అపూర్వ సుందర స్వరూపం అన్నపూర్ణాదేవిని స్మరించుకునేటువంటి సుదినం। ఈ రోజున అన్నపూర్ణాదేవి అవతార స్వరూపంలో ఆ తల్లి జగన్మాత అనుగ్రహిస్తుంది। సాక్షాత్తు ఆది భిక్షు అయినటువంటి ఆ పరమేశ్వరునికే భిక్షను ప్రసాదించింది ఆ జగజ్జనని। ఇక్కడ పరమేశ్వరునికే భిక్ష వేయటంలో గల అంతరార్థం చాలా గొప్పది। మానవుడు
అనుక్షణం కూడాను కోర్కెల విషవలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఎవరైతే అరిషడ్ వర్గాల్ని జయించి ఆ మాతను శరణు వేడినట్లయితే ఆ తల్లి కరుణారస దృష్టితో శివతత్వ స్వరూపంలో ఆ తల్లి కాశీ విశ్వేశ్వరుని యొక్క భార్యగా మాతా అన్నపూర్ణేశ్వరిగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి తత్వంలో జ్ఞానభిక్షను ప్రసాదింపజేస్తుంది అని చెప్పడం దీనిలో దాగిన పరమార్థం. అందుచేతనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ అన్నాద్ భవంతి భూతాని అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ అన్నపూర్ణాదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు కోటి విద్యలు కూటి కొరకే కదా అనేటువంటి నేపథ్యంలో ఆ తల్లిని ఆరాధన చేసి సంతృప్తికరమైనటువంటి ప్రసాదాన్ని ఆ తల్లి నుంచి స్వీకరించడమే ఈ అవతారంలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసే ముందు అన్నపూర్ణాదేవిని స్మరించుకొని భోజనం గనక చేసినట్లయితే వారికి దేదీప్యవంతమైనటువంటి తేజస్సు మంచి జ్ఞానం ఆ తల్లి కలిగింపజేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరీ దేవతాయై నమః అని చెప్పేసి మాత్రం ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసి తరించవలసినటువంటి సుదినం. ఆ తల్లికి పంచభక్ష పరమాణాలతో చక్కగా నైవేద్యం చేసి దానిని మనం స్వీకరించాలి. తల్లికి ప్రీతివంతమైనటువంటి ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ, మందార ఇటువంటి పుష్పాలతో అష్టోత్తర నామాలతో ఆ తల్లిని ధ్యానం చేసి తరిద్దామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మకరందమును జిమ్ము మల్లెపూ గుత్తుల గొంగళి పురుగులు కొరుకునట్లు మధురంబులైన కొమ్మావి పండులయందు చిన్ని చీమలు చేరి చెరుపునట్లు కిందమ్మి పువ్వుల చిందు మకరందంబు తేనెటీగలు మూగి తివుచునట్లు పోహణించిన పూలహారము చూచి వానరంబులు త్రుంచి వైచినట్లు పరమ పావనులగు వారి పజ్జచేరి సద్గుణంబుల గ్రహింపజాలనట్టి దుష్టజనుల అపాదింతృ దుర్గుణముల కుటిల జనభంగ సత్సంగ కోటిలింగ. ఓ కోటిలింగేశ్వర స్వామి, మకరందమును చిమ్ము మల్లెపూ గుత్తులు గొంగళి పురుగులు కొరుకునట్లు. ఇంట్లో చక్కని మల్లెతీగ, అది ఒక పందిరికి ప్రాకి అద్భుతంగా పూల గుత్తులను అది గుబాళించి చక్కని సువాసనను వెదజల్లుతుంటే ఆ ఇంటిలోని వారు చుట్టుపక్కల వారు కూడా ఆ సువాసనను ఆఘ్రాణించి ఆనందపడుతూ ఉంటారు. అదే సమయంలో ఆ మల్లెతీగకు గొంగళి పురుగులు పాకినట్లయితే ఈ ఆకులను కాడలను పువ్వులను కొరికి వికృతంగా చేస్తాయి. ఆ విధంగా మంచివారు చేసేటువంటి మంచి పనులకు ఆటంకాలు కలుగజేస్తూ దుర్మార్గులు మల్లెతీగకు పట్టిన గొంగళి పురుగుల్లా ఉన్నారు స్వామి ఈ సమాజంలో. మధురంబులైన కృమ్మావి పండులయందు చిన్ని చీమలు చేరి చెరుపునట్లు. మధురమైన మామిడి పండును తీసుకుని వచ్చి స్వామికి నైవేద్యం పెట్టాలని అక్కడ పెడితే కొద్ది సమయంలోనే చీమలు చేరి దానికి రంధ్రాలు చేసినట్లయితే ఆ పళ్ళను ఆ స్వామికి నైవేద్యం పెట్టలేము. అదేవిధంగా మంచివారు చేసేటువంటి మంచి పనులన్నింటినీ కూడా చీమలు పట్టినట్టుగా దుర్మార్గులు చేరి చెడగొడుతున్నారు. కిందమ్మి పువ్వుల చిందు మకరందంబు తేనెటీగలు మూగి తివుచునట్లు. పరమ సౌందర్య భరితమైన
ఎర్రతామర పువ్వు సంపూర్ణంగా వికసించినప్పుడు దానిలో ఉన్న మకరందాన్ని తేనెటీగలు వచ్చి జుర్రుకుని ఆ తేనెను ఆ రేకులపైన పూల రేకులపైన అటు ఇటు చిందగొట్టినట్టుగా మంచివారు చేసే చక్కని పనులను వాటిని ఇలా చిందర వందరగా చేస్తున్నారు దుర్మార్గులు పోహణించిన ఎట్టి పూలహారము చూచి వానరంబులు త్రుంచి వైచునట్లు ఒక భక్తుడు పరమద్భుతంగా పువ్వులతో మాల కట్టి దేవాలయంలో ఆ స్వామికి సమర్పించాలని తీసుకుని వెడుతుంటే వెనక నుంచి ఒక కోతి ఆ పూలమాలను లాక్కుని దాన్ని ఆ పూలన్నిటినీ కూడా చిందర వందరంగా చితిపి ఆ మాలను అవతల పారవేసినట్టుగా దుర్మార్గులు తమకు సంబంధం లేకపోయినా మంచివారు చేసేటువంటి పనులను ఈ కోతి వచ్చి పూలమాలను చిందర వందర చేసి తుంచివేసినట్లుగా చేస్తున్నారు పరమ పావనులగు వారి పజ్జచేరి సద్గుణంబుల గ్రహింపజాలనట్టి దుష్టజనుల అపాదింతృ దుర్గుణముల పరమ పావనులు శాంతచిత్తులు సన్మార్గులు సద్భక్తులు అయిన వారు చేసే మంచి పనులను దుర్మార్గులు ఇలా చెడగొడుతున్నారు స్వామి వారికి చక్కని వివేకాన్ని సద్బుద్ధిని కలిగించు వారికి అలా కలిగించే ప్రయత్నం చేసేలా మాకు శక్తియుక్తుల్ని ప్రసాదించు అంటూ సంఘ సంస్కరణాభిలాషి అయి దేశభక్తితో దైవభక్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ సత్యవోలు అప్పారావు గారి కోటిలింగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమశివాయ. లక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సదాద్యంతరహితం అనంతలక్ష్మీం సదాది లక్ష్మీం జగన్మాతరం భావయే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ అన్నపూర్ణాయై నమః. జగదంబ ఆరాధన ప్రధానమైన శరన్నవరాత్రుల వేళ కనకదుర్గా మహాదేవిని అన్నపూర్ణ స్వరూపంగా అలంకరించి ఆరాధిస్తున్న రోజు ఇది. అన్నపూర్ణ అంటేనే సర్వజగతికి ఆహారాన్నిచ్చే తల్లి, అదేవిధంగా అన్నమనగా ఐశ్వర్యము, ఐశ్వర్యములన్నీ సంపూర్ణముగా కలి తల్లి అన్నపూర్ణ. ఈ తల్లి ఆరాధన వల్ల ఒకవైపు దివ్యమైన భోగము లభించడమే కాకుండా ఆ భోగాలు అనుభవించగలిగే శారీరకమైన పటుత్వము, ఇంద్రియ శక్తి లభిస్తున్నది. అలాంటి ఇంద్రియ శక్తులను ప్రసాదించి ఐశ్వర్యాలను అనుగ్రహించే అన్నపూర్ణముకు నమస్కరిస్తూ లక్ష్మీ సహస్రనామాల్లో 518 నామం సర్వసంపన్న. సర్వసంపదలకు ఆధారమైన తల్లి, సర్వులలోనూ సంపన్నురాలు, అందరికీ సంపదనిచ్చే తల్లి అని 3 అర్థాలను స్వీకరించి 519 నామం సర్వపాప ప్రభంజని. ఇది నమస్కారంలో శ్రీ సర్వపాప ప్రభంజన్యై నమః అని చెప్పబడుతున్నది. పాపం అనగా దోషము, అన్ని దోషాలను తొలగించే తల్లి. భగవద్ ఆరాధన వల్ల జరగవలసిన ప్రధానమైన ప్రయోజనం పాపనాశనం. పాపనాశనం జరగడం వల్ల మనకు ఆనందం అనేది లభిస్తుంది. అందుకు ఆనందమే ప్రధాన ప్రయోజనం కాదు, ముందు పాపనాశనం జరగాలి. పాపములు సర్వపాపములు అన్నారు ఇక్కడ. అంటే అన్ని పాపములు అంటే పాపాలు చాలా ఉన్నాయని అర్థమవుతున్నది. ప్రధానంగా మనస్సుతో చేసినవి, వాక్కుతో చేసినవి, శారీరక క్రియలతో చేసినవి అని పాపాలను 3 భాగాలుగా విభజిస్తారు. ఈ 3 చేసేటువంటి అనేక పాపములన్నీ కూడా అమ్మవారి ఆరాధనతో తొలగుతున్నాయి. మనస్సులో అమ్మవారిని తలంచుకుని ధ్యానిస్తే మానసిక పాపాలు పోతున్నాయి. వాక్కుతో స్తోత్రం చేసినా, జపం చేసినా, మంత్రాన్ని పఠించినా వాచిక దోషాలు పోతూ ఉన్నాయి. అదేవిధంగా అర్చనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు ఇత్యాదులు చేయడం వల్ల శారీరకమైనటువంటి పాపాలు పోతున్నాయి. ఇలా అమ్మవారిని ఉద్దేశించి చేసే త్రికరణాత్మకమైన కర్మలతో త్రికరణ పాపాలు తొలగుతున్నాయి గనక సర్వపాప ప్రభంజన్యైన మహా అని చెప్పబడుతున్నది. తర్వాతి నామములు ఏకమాత్ర, ద్విమాత్ర, చ త్రిమాత్ర, చ తథాపర అర్ధమాత్ర, పరా సూక్ష్మ, సూక్ష్మార్ధార్ధ పరాపర. ఏకమాత్ర 520 నామం. ఇది నమస్కారంలో
శ్రీ ఏకమాత్రాయై నమః అని చెప్పబడుతున్నది. తర్వాత నామం 521, ఇది ద్విమాత్ర, ఇది శ్రీ ద్విమాత్రాయై నమః అని చెప్పబడుతున్నది. 522, శ్రీ త్రిమాత్ర, ఇది శ్రీ త్రిమాత్రాయై నమః అని నమస్కారాల్లో వినియోగిస్తున్నాం. ఈ మూడిటికి ఒక అనుబంధం ఉన్నది, అందుకే మూడు కలిపి చెప్పుకున్నాం. ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర. మాత్ర అంటే ఒక అక్షరాన్ని శబ్దాన్ని ఉచ్చరించడానికి పట్టే కాలమునకు మాత్ర అంటారు. అనగా ఇది డోసేజ్ అని ఇంగ్లీష్లో చెప్పవచ్చు. ఒక కొలత, ఒక పరిణామము లేదా ఒక పరిమాణము, ఆ పరిమాణాన్ని ఇక్కడ మాత్ర అని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏకమాత్ర అంటే ఒక అక్షరం పలకడానికి ఉచ్చరింపబడే కాలం, ద్విమాత్ర దానికంటే హెచ్చు కాలము, దాని పైకాలము త్రిమాత్ర. ఇవి చెప్పినప్పుడు ఓంకారం యొక్క స్వరూపాన్ని ఈ నామాల వరుసలో చెప్తున్నారు. నిజానికి ఈ శ్లోకమంతా, ఈ శ్లోకంలో చెప్పబడిన నామములన్నీ కూడా ఓంకారం యొక్క అర్థ వివేచన ఉన్నది. ఇక్కడ అమ్మవారు ఓంకార రూపిణి. ఆ ఓంకారములో అకార ఉకార మకారములని మూడు అక్షరములు ఉన్నాయి. ఆ అకార ఉకార మకారములే ఇక్కడ ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని మూడు విధములుగా ప్రస్తావన చేయబడుతున్నాయి. ఈ మూడు మాత్రలతో కూడిన ఓంకారము త్రిమాత్ర స్వరూపము అని. తర్వాత 523, పరా అని, ఇది నమస్కారంలో శ్రీ పరాయై నమః. ఇప్పుడు ఈ నాలుగవ నామంతో కలిపి చూసినట్లయితే అకార ఉకార మకారములు, దాని పైన ఉన్న తురీయ భూమిక ఏదైతే ఉందో అది పరా. ఓంకారం నాలుగు భాగాలుగా ఉంటుంది, అకార ఉకార మకారములు, ఆ పైభాగం సూక్ష్మమైనది, అది తురీయము అని చెప్పబడుతున్నది. ఇది నిర్గుణ పరబ్రహ్మానికి సంబంధించినది తురీయము. మిగిలిన మూడు కూడా సగుణ బ్రహ్మమును తెలియజేస్తుంటాయి. సగుణ బ్రహ్మం యొక్క సృష్టి, స్థితి, లయ, సత్వ, రజస్తమో గుణాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, ఇవన్నీ కూడా మొదటి మూడు మాత్రలో చెప్పబడుతూ త్రిగుణాలకి, త్రి అవస్థలకి అతీతమైన సమాధి స్థితికి చెందిన తురియ భూమికిని చెప్తున్నది పరా అనేటువంటి శబ్దము. ఇలా మొదటి పాదంలోనే ఓంకారం యొక్క అకార ఉకార మకార తురియ రూపములు చెప్పబడుతున్నాయి. 524 నామం అర్ధమాత్రాపరా, ఇది నమస్కారంలో శ్రీ అర్ధమాత్రాపరాయై నమః. అర్ధమాత్ర అంటే మామూలుగా అక్షరం ఉచ్చరించడానికి పట్టే కాలంలో సగభాగం అన్నారు. ఇక్కడ అకార ఉకార మకారములు అన్నప్పుడు ఇవి పలికేటప్పుడు ఆ కాలం స్పష్టంగా తెలుస్తుంది, ఆ ఊ అని. ఆ ఉమ్మన్నాక దాని తర్వాత కూడా సూక్ష్మ శబ్దం ఉన్నది. ఆ సూక్ష్మ శబ్దము స్పష్టముగా మనం చెప్పలేం, ఎందుకంటే అది స్థూలముగా లేదు. ఆ ఊమా అంటే స్థూలంగా అనగలుగుతున్నాం, తర్వాత ఉండేటువంటి నాదం ఉన్నదే, అది స్పష్టముగా స్థూలముగా పలకలేం, కానీ లేదు అనలేం, అది ఉంది. ఆ సూక్ష్మమైన కాలము గనక అది సంపూర్ణ మాత్ర కావట్లేదు, అది సగం మాత్రమే మాత్ర అవుతున్నది, అంటే సగ పరిమాణంలోని ఉన్నది గనక అర్ధమాత్రాపర. ఇది అకార ఉకార మకారముల తర్వాత ఆ మకారము యొక్క కొనలో ఉచ్చరింపబడే నాదరూపము గనక ఉమ్మనే నాదము అర్ధమాత్ర అని చెప్పబడుతుంది. ఇది మొదటి మూడింటి కంటే ఉత్కృష్టమైన భూమికలో ఉంది గనక అర్ధమాత్రాపర అన్నారు. ఇక్కడ మూడింటిని దాటిన తర్వాత అర్ధమాత్రగా ఉన్నటువంటి నాదరూపము. ఇదంతా కలుపుకుంటే ఓంకారం యొక్క స్వరూపం. దీనికి ప్రమాణంగా మనకి దేవి మాహాత్మ్యంలో బ్రహ్మదేవుడు కాళరాత్రిని స్తుతిస్తూ చెప్పినటువంటి శ్లోకం స్ఫురణకు వస్తున్నది. సుధాత్వమక్షరే నిత్యే త్రిధామాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచార్యా విశేషత. ఇది అక్కడ శ్లోకం. త్రిధామాత్రాత్మిక, మూడు మాత్రల రూపంతో ఉన్న జగదంబ, అంటే ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అని మునుపు చెప్పుకున్న మూడు నామములు ఇవి అకార ఉకార మకారాలను తెలియజేస్తున్నాయి. దాని తర్వాత ఉన్నది అర్ధమాత్రా స్థిత నిత్య యా అనుచార్య విశేషత. ఆ చివరికి చెప్పబడుతుందనేటువంటిది అనుచార్య విశేషత, విశేషముగా ఉచ్చరింపబడుట లేదు అన్నారు ఇక్కడ. అంటే ఆవుమా అన్నంత స్పష్టముగా దాన్ని ఉచ్చరించలేం కనుక అనుచార్య విశేషత అని చెప్తున్నారు. అటువంటి అర్ధమాత్రా స్థిత అయిన శక్తి కూడా అమ్మవారి. సమగ్రమైన ఓంకారంలో భాగములన్నీ కూడా అమ్మవారి రూపములే. ఇవన్నీ కలిపిన ఓంకారము కూడా అమ్మవారి స్వరూపమే. ఈ విధంగా సమస్త ప్రణవ రూపాన్ని అమ్మ రూపంగా ఉపాసిస్తున్నాం. 527 నామం సూక్ష్మ, ఇది నమస్కారంలో శ్రీ సూక్ష్మాయై నమః అని చెప్పబడుతున్నది. ఇంద్రియములకు అగోచరమైనటువంటిది ఏదో అది సూక్ష్మము అని ప్రస్తావన శాస్త్రమందు కనబడుతున్నది. ఇంద్రియములతో తెలుసుకోగలిగేదంత స్థూలము, ఇంద్రియాలకు అతీతమైన తత్వం సూక్ష్మము. కనుక ఓంకార తత్వము అత్యంత సూక్ష్మమైనది, లేదా
అకార ఉకార మకారముల తర్వాత చెప్పబడుతున్న ఈ అర్ధమాత్ర గాని పరా అనే తురియ భూమిక గాని ఇవి అత్యంత సూక్ష్మమైనవి కనుక ఆ తురియ భూమికకు చెందినటువంటి పరతత్వము సూక్ష్మమైనది. 526వ నామం సూక్ష్మార్థ. ఇది నమస్కారంలో శ్రీ సూక్ష్మార్థాయై నమః అని చెప్పబడుతున్నది. దీని విశేషాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు అష్టాదశ శక్తిపీఠం అలంపురంలో కొలువైన శ్రీ జోగుళాంబ అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపుర్యాం జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకబీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠ్యాంచ పురుహూతిక ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే కురుక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయ్యే మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరేతు సరస్వతి అష్టాదశేషు పీఠేషు శక్తయో ముని సంస్థుతః అంటూ అష్టాదశ శక్తుల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అలంపురం దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగుళాంబ అమ్మవారు అలబ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. విశృంఖల అనే పేరుతో విరాజిల్లుతున్న ఈ జోగుళాంబ అమ్మవారు కొలువై ఉన్న అలంపురం క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. జోగుళాంబ అమ్మవారి ఆధునిక ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. జోగుళాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములు మల్లికార్జుని మదిలు విలసిల్లే తల్లివే అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలోలికే తల్లివే జననీ కళ్యాణి అష్టాద శక్తిపీఠాలలో అమ్మవారి జోగుళాంబ అనే అమ్మవారు పంచమ శక్తిపీఠంగా ఇక్కడ తెలిసారు. అందరి స్త్రీ దేవతలకు కూడా వెంట్రుకలు వెనక్కి ఉంటే ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. దాన్ని జట అంటారు. కేవలం ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది ఆ జట. తర్వాత ఇంకా దేవతలందరిలోకి ఒక జోగుళాంబ అనే అమ్మవారికి మాత్రమే జట ఉంటుంది. ఈ అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ ఉండడం వల్ల అది ఉష్ణతాపం అని ఆ ఉష్ణం తగ్గడం గురించని అమ్మవారు జలకుండం మధ్యలో ఉంటారు, నీటి మధ్యలో ఉంటారు. మధుర 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 మీనాక్షి మధుర 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 మీనాక్షి ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి మధుర 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 మీనాక్షి మధుర 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 మీనాక్షి
ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మీను వంటి కన్నులున్న మీనాక్షి, మేనంత కన్నుగా కలసాక్షి. మీను వంటి కన్నులున్న మీనాక్షి, మేనంత కన్నుగా కలసాక్షి. మీను నా మన వంక చూసి చూసి పోషించు నానంద రసము పోసి. మీను నా మన వంక చూసి చూసి పోషించు నానంద రసము పోసి. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. మా అమ్మ వచ్చను అన్నము ఇచ్చను, మా అమ్మ వచ్చను అన్నము ఇచ్చను. కన్నులు విచ్చెను కలుములు ఇచ్చెను, కన్నులు విచ్చెను కలుములు ఇచ్చెను. మెల్లగా నవ్వెను మేడలు ఇచ్చెను, చెంత చేర తీసెను చింతలు తీర్చెను. మెల్లగా నవ్వెను మేడలు ఇచ్చెను, చెంత చేర తీసెను చింతలు తీర్చెను. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి, ఇదిగో ఇదిగో కళ్ళ ఎదుట మీనాక్షి. మధుర 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 మీనాక్షి, మధుర 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 మీనాక్షి. శ్రీ మహాగణపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ శరన్నవరాత్రుల 4వ రోజున దత్తపీఠంలో మీనాక్షి మాతను అర్చిస్తారు. ఆమె తన మీనాల వంటి కళ్ళతో ఈ జగతని చూస్తూ కాపాడుతూ ఉంటుంది. సుందరేశ్వరుడికి రాణి అయి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆమె రూపం ఎంతో నిర్మలంగా ఉంటుంది, శ్యామల వర్ణంతో వెలుగుతూ ఉంటుంది. ఆ తల్లి పాదాలను బ్రహ్మ మొదలైన దేవతలు పూజిస్తారు. మీనాక్షి మాత శ్రీమన్నారాయణుడి చెల్లెలు. ఆ తల్లికి వీణ వేణు మృదంగ వాయిద్యాల సంగీత సేవలను సమర్పిస్తే సంతోషిస్తుంది. ఆ తల్లిని నిత్యము స్మరించిన వారికి భయం ఉండదు, జ్ఞానం కలుగుతుంది. ఆమె చరిత్ర అందరికీ తెలిసిన మళ్ళీ స్మరించటం వల్ల మరింత పుణ్యం చేకూరుతుంది. ఒకనాడు పార్వతీదేవి శరీరం నల్లగా అయింది. అప్పుడు శివుడు ఆమెను చూసి గట్టిగా నవ్వసాగాడట. అందుకు కారణం తన నల్లటి శరీరమే అని పార్వతీమాత గ్రహించి వెంటనే భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి, గౌరీ మనం కైలాసానికి వెళదాం గౌరీ అని అమ్మవారిని తనతో పాటు తీసుకుపోయాడు. పార్వతీదేవి ఆ జరిగిన సంఘటన ఒకసారి పరిశీలించి ఇలా బాధపడింది, అయ్యో నా సౌందర్యంతో మెప్పించటం కోసం స్వామిని కైలాసం నుండి ఇక్కడికి రప్పించాను, ఎంతో పాపాన్ని ముటగట్టుకున్నాను, ఈ పాపాన్ని పోగొట్టుకోవాలంటే
నేను కూడా కైలాసం దాకా నడవాలి, అక్కడ స్వామిని దర్శించాలి అనుకున్నది. ఆ సమయంలో భూలోకంలో మలయధ్వజ పాండ్యుడు అనేటువంటి రాజు తన భార్య కాంచనమాలతో కలిసి యజ్ఞం చేయగా ఆ యజ్ఞం కుండంలోంచి మూడేళ్ల బాలిక బయటకు వచ్చింది. ఆమెకు చిత్రంగా మూడు స్తనాలు ఉన్నాయి. రాజదంపతులు భయపడ్డారట. అప్పుడు ఆకాశవాణి ఆ పిల్లకు మీనాక్షి అని పేరు పెట్టి ఆమెను మగపిల్లవాడిలాగా పెంచుకోమని, ఆ బాలిక తన భర్తను చూసిన తక్షణం మూడవ స్తనం పోతుందని చెప్పింది. మీనాక్షి పెరిగి పెద్దదై మలయధ్వజుడి పెంపకంలో మహావీరురాలైంది. తండ్రి తర్వాత తానే రాజైంది. ఆమె అద్భుతంగా దిగ్విజయమైనటువంటి యాత్ర చేస్తూ కైలాస పర్వతం దాకా వెళ్ళింది. అక్కడ ఈశ్వరుడు సుందరాకారుడై ఆమెకు దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె మూడవ స్థానం మాయమైపోయింది. మీనాక్షి ఆ సుందరేశ్వరుని పాదాలపై పడి తనను వివాహం చేసుకోమని సుందరేశ్వరుని ప్రార్థించింది. సుందరేశ్వరుడు ఆమెను స్వరాజ్యానికి వెళ్ళమొప్పమన్నాడు. నేటికి ఎనిమిదవ రోజున తాను వచ్చి పాణిగ్రహణం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆ మాట ప్రకారం శివుడు దేవతా మునిగణాలతో కలిసి వివాహానికి తరలివచ్చాడు. అప్పుడు ఆ సమయంలో సుందరేశ్వరుడైనటువంటి శివుడు మానవాకారం స్వీకరించి సుందర పాండ్యుడై మీనాక్షిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి కుమారస్వామి పుత్రుడుగా అవతరించాడు. ఈ రోజున నవదుర్గాల్లో నాలుగవ దుర్గావతారమైనటువంటి కూష్మాండాదేవిని పూజించాలి. కూష్మాండమంటే గుమ్మడికాయలు. ఆమెకు గుమ్మడికాయలను దానం చేస్తే సంతోషిస్తుంది. సాధకుడు ఈ రోజున తన మనస్సును అనాహత చక్రం మీద కేంద్రీకరించాలి. కూష్మాండదేవి ఆరాధన వల్ల రోగాలు శోకాలు నశిస్తాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.